హలో ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మేమే వెళ్ళిపోతాం అని చెప్పి శృతిని తీసుకొని బాధపడుతూ వెళ్ళిపోతాడు ప్రేమ్ అనసూయమ్మంటుంది ఎందుకు తులసి ఎందుకు ప్రేమ్ పై అంత ద్వేషం పెంచుకున్నావు వాడు చేసిన తప్పేంటమ్మా వాడు నిజంగా సింగర్గా అవ్వాలన్నా వాడు తప్పు చేశాడు ఆటో వేశాడు ఇప్పుడు వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు కదా ఇంటిలో ఉంచుకుంటే తప్పేముంది అని అంటుంది అనసూయమ్మ చూడండి అత్తయ్య ఇలాగే ఆయన్ని కూడా మీరు వెనకేసుకొని వచ్చారు ఈరోజు రెండో భార్య లాస్ని చేసుకొని మీ అందరినీ వదిలేసి వెళ్లిపోయారు తరువాత మీరేమైనా చేయగలుగుతారా చేయగలరు అందుకే ముందే ముందే మనుషుల్ని దూరం పెడితే వాళ్ళ తప్పులేంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ తప్పుల్ని మనం క్షమించి ఇదిగో ఇంటిలోనే తెచ్చిపెట్టుకుంటే వాడికి ఎప్పుడూ అర్థం కాదు ఎప్పటికీ అర్థమయ్యే అవకాశం కూడా ఉండదత్తయ్యా నా బాధంతా వాడు ఎదగాలి వాడు పేరు తెచ్చుకోవాలి వాడు సింగర్గా అందరూ మెచ్చుకోవాలి అదే నా తాపత్రయం అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది తులసి తెల్లగా తెల్లవారుతుంది తులసి అందరికీ టిఫిన్ చేసి పెడుతుంది ఇక అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు ఇల్లంతా చూస్తారు చూడండి ఇంటిని చూసి భోజనం చేయకూడదు ఎక్కడైనా భోజనం భోజనమే ఈ ఇల్లే మనం స్వర్గసీమగా అనుకోవచ్చు సరే అత్తయ్య మావయ్య అన్నీ చేసి పెట్టాను నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి చాలా రోజుల నుండి ఫ్యాక్టరీ పనులు పెండింగ్ ఉండిపోయి అని చెప్పి అంటుంది నువ్వు వెళ్ళిరామ్మా ఇంట్లోనే ఉండాలము అని చెప్పి అంటారు వాళ్ళత్తయ్య మామయ్య అత్తయ్యా మామయ్య సాయంకాలం వచ్చి మీ అందరితో ఒక మాట చెప్తాను ఆ మాట మీ అందరికీ బాగుంటే రేపటి నుండి అమలు చేస్తాను అని అంటుంది తులసి ఏంటి మామ్ ఏంటి అని అడుగుతాడు అభి ఏంటాంటి అని అడుగుతుంది సాయంత్రం దాకా వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి మాటతోనే వస్తాను సరేనా అని చెప్పి తులసి ఫ్యాక్టరీకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఇక బయటికి వెళ్తాను శృతి అని అంటారు చూడండి ప్రేమ్ ఒకటి చెప్తున్నాను ఆంటీ మనపైన కోపంగా ఉండడం సహజమే కానీ మీరంటే ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి మీకు మీరు అన్నట్టు ఉండాలి ప్రేమ్ అమ్మ తులసి అని చెప్పుకోవాలి అని అంటుంది ఎందుకు శృతి అంత కోపం అమ్మపైన కోపం పెట్టుకున్నావా అని అంటారు కోపం పెట్టుకోలేదు కానీ మనం చేసిన తప్పేంటి అన్నది నాకు అర్థం కావట్లేదు మనం ఇక్కడ ఖాళీగా లేమో అన్నీ చేస్తున్నాం మనల్ని ఆంటీ ఎందుకు క్షమించట్లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది శృతి సరే శృతి వెళ్తాను ఎక్కువగా బాధపడద్దు అమ్మ చాలా బాధల్లో ఉంది తనని మరింత బాధ మనం పెట్టకూడదు మనం అమ్మకి కనిపించకూడదు అంతే అని చెప్పి బాధపడుతూ ఇక ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు మ్యూజిక్ డైరెక్టర్ ఇక పాటలు పాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ మాత్రం తన పాటని వింటూ ఏం చెప్పినా సరే అది కొత్త వారు చెప్పారు చులకనగా చూస్తారు ఎందుకు ఈ ప్రపంచం మారదా ఎప్పుడూ తక్కువ అంచనానే వేస్తారా కొత్త వారికి అవకాశం ఇవ్వరా వాళ్ళ పనులన్నీ చేసుకున్నాకే ఏదో ఇక ఒక అవకాశం ముఖాన పడేస్తారా ఎందుకు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఓయ్ వచ్చి ఎంతసేపు అయింది వెళ్ళు వెళ్ళి అక్కడ కీబోర్డ్లన్నీ క్లీన్ చేయి అని అంటారు చేసే సార్ అని అంటారు మరి ఇంకా నించున్నావేంటి అక్కడ ఏదైనా పని ఉంటే చూసుకో ఇక్కడ నా మూడంతా చెడగొడతావేంటి అని అంటాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఒకటి మాత్రం నిజం నేను చేయవలసిన పనులన్నీ చేసేశాను మీకు ఏదో టూనింగ్ రావట్లేదు ఆ టూనింగ్ నేను ఇవ్వనా అని అంటాడు ప్రేమ్ ఏయ్ నీకు మొన్నే చెప్పాను ఏ టూనింగ్ గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి కొత్తవాడివి కొత్తవాడివిలా ఉండు ఇలా ఫోజులు కొట్టి ఎవరో ఒక టూన్ని నా దగ్గర చెప్పద్దు పో అని అంటారు నేను పోను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నేనంటే ఏంటి అన్నది మీకు తెలియాలని మీకు తెలియలేదు ఇప్పుడు తెలియజేస్తాను మీరు వినినా వినకపోయినా లాస్ట్ అండ్ గా నేను ఒక పాట పాడతాను ఖచ్చితంగా మీకు నచ్చితే మీ సినిమాలో పెట్టుకోండి లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటాడు ప్రేమ్ ఓయ్ ధైర్యం బాగానే వచ్చిందే అయినా నీకు పాట పాడే అవకాశం నేనెందుకు ఇస్తాను ముందు మర్యాదగా వెళ్ళు నాకు నచ్చినప్పుడు నువ్వు పాడాలి నాకు అవసరమైనప్పుడు పని చేయాలి అందుకే నిన్ను పెట్టుకుంది అని చెప్పి అంటారు మీరు విన్నా వినకపోయినా నాకు సంబంధం లేదు నా ఏంటి నా టాలెంట్ ఏంటన్నది మీకు తెలియాలి అంతే అని అంటాడు ప్రేమ్ ఇక ప్రేమ్ పాట పాడుతూ ఉంటాడు ఇక అటువైపు మ్యూజిక్ డైరెక్టర్ వద్దు వద్దు అంటూనే ఇక టక్కున ఆగిపోతాడు ప్రేమ్ చాలా చక్కగా బాగా పాడుతూ ఉంటాడు అలా పాడుతూనే ఉంటాడు ఒక్కసారిగా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇక కనులకున్న పొగరు అలాగే పొరలు తొలగిపోతాయి ప్రేమ్ నొచ్చి కౌగిలించుకుంటాడు నిజంగా ఇంత అద్భుతంగా పాడావయ్యా ఎందుకు నాకు ముందే పాడి చెప్పలేదు అని అంటారు చూడండి సార్ నేను పాడాను కానీ మీరు మాత్రం వినలేదు కానీ ఒకటి మాత్రం నిజం సార్ మాలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది బయట ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోరు మాలాంటి వారు వచ్చినా మీలాంటి వారు అవకాశం ఇవ్వట్లేదు మేము ఎక్కడో కిందనే ఉండిపోతున్నాం అని అంటారు చూడు నీ పేరు ఏంటి అన్నది కూడా మర్చిపోయాను కాని నేను ఇందాక నుండి ఇలాంటి టూన్ ఉన్న వాళ్ళకే చాలా మందికి పెద్ద పెద్ద సింగర్స్ కి అందరికీ చెప్తూ ఉన్నాను ఒక్కరి కూడా పాడలేకపోయారు నువ్వు పాడావు ఈ సినిమాలో నువ్వే నువ్వే అన్ని పాటలు రాస్తున్నావు పాడుతున్నావు అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు నా గొంతు ఏంటి అన్నది మీకు తెలిస్తే చాలు మీలాంటి వారు నన్ను ఆదరిస్తే చాలనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మకిచ్చిన మాట ప్రకారం ఒక పెద్ద సింగర్గా ఎదగాలని నా ఆశ అంతకంటే ఏమీ లేదు అని అంటారు చూడు ఇక నుండి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నువ్వు ఇప్పుడు నా సినిమాలో సింగరు అలాగే ఇక పాటలు కూడా రాసేవాడివి ఇక నువ్వు ఏ పని చెయ్యదు నువ్వు కొత్త కొత్త పాటలు పాడుతున్నావు అంతే అని అంటారు ఇక ప్రేమ అయితే చాలా సంతోషంగా అమ్మా ఇదంతా నీవల్లే నువ్వు నన్ను తిట్టకపోతే ఇక్కడికి వచ్చి నేను పాడేవాణ్ణి కాదు ఇంకా భయం భయంగా ఉండేవాణ్ణి నేనంటే ఏంటి అన్నది తెలిసాకే నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పి మనసులో అనుకుంటాడు ప్రేమ్ తులసి ఫ్యాక్టరీకి వెళ్ళి ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో అందరూ తులసి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో మాధవి కూడా వస్తుంది మాధవిని చూసి ఎప్పుడొచ్చావు మాధవి కూర్చో కాఫీ ఇస్తాను అనంగానే చూడు వదినా నేను ఇంత పరాయిధాన్ని అయిపోయానా శశికళకి ఇల్లును అమ్మేశాక ఇక్కడికి వస్తాము అని నాకొక్క మాట ఎందుకు చెప్పలేదు మా ఇంటికి ఎందుకు మీరు రాకూడదు అని అంటుంది చూడు ఆడపిల్లంటే అక్క ఇక్కడి నుండి వెళ్ళిపోయేదే తన ఇంటికి ఎప్పుడూ పుట్టింటివారు రాకూడదు వచ్చినా సరే ఒక్క పూట ఉండి వెళ్ళిపోవాలి అంతేగాని మీ ఇంటికి రాకూడదు అని అంటుంది అంతేలే వదినా ఏదైనా నువ్వే నువ్వే భరిస్తావు ఏదైనా అటువైపు కష్టాలు పడుతూనే ఇలా మాకు కూడా ఏదో ఒకటి చేస్తావు ఎందుకు వదినా అని అంటుంది చూడు మాధవి ఇప్పటిదాకా ఇల్లు గురించి సమస్యగా ఉంది ఇంటిని అమ్మేశాక ప్రశాంతంగా ఉంది ఒకవేళ మన దశ బాగుంటే ఆ ఇంటినే కొనబోతామేమో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతామేమో ప్రశాంతంగా ఉంటామేమో అలా ఎందుకు ఆలోచించకూడదు ఇప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తూ ఉన్న పనులన్నీ మానేస్తామా అని అంటుంది తులసి నీ నీకోసమే వెయిట్ చేస్తున్నాం సాయంత్రం ఏదో ఒకటి చెప్తానన్నావు కదా శుభవార్త చెప్తానన్నావు కదా చెప్పు మామ్ అని అంటుంది దివ్య అవునా అంటే అభి నేను కూడా త్వరగా వచ్చేశాము చెప్పండి అని అంటుంది సరే అందరూ ఉన్నారు కదా నేను ఫ్యాక్టరీని నడుపుతున్నాను ఫ్యాక్టరీకి వచ్చే డబ్బులు మన ఇంటికి అలాగే ఈ దివ్య ఫీజుకి అన్నిటికీ సరిపోతుంది కానీ మనకి మిగిలేది ఎలా అని అంటుంది అవునాంటి అంతా మనకి మిగిలేది లేదు ఇప్పుడు ఖచ్చితంగా అభిజీతం నా జీతం అలాగే ఇంటి ఖర్చులకి సరిపోతుంది మీకు వచ్చేది ఏదైనా సరే ఇక పక్కన వేస్తే అని అంటుంది అవును పక్కన వేస్తే డబ్బులు అవుతాయి మనం రెండు సంవత్సరాలు తీరేది నాలుగు సంవత్సరాలకి పోగవుతాయి గురించే ఇంటిలో ఉండే బిజినెస్ పెట్టబోతున్నాం అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఫ్యాక్టరీ చూసుకుంటూ చిన్న బిజినెస్ ఇంటి నుండే నడుపుదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అందరూ ఒక్కసారిగా గంతులు వేస్తారు వదినా సూపర్ నువ్వు ఏదైనా సరే చాలా బాగా ఆలోచిస్తావు అని అంటుంది మాధవి అవును ఇంట్లో ఉండే మనం పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అప్పడాలు వడియాలు పచ్చళ్ళు వేసవి కాలం అంటే ఖచ్చితంగా పచ్చళ్ళు గుర్తుకొస్తాయి మనం పచ్చళ్ళు చేసి అందరికీ సప్లై చేద్దాం చిన్నగా మొదలయ్యి పెద్దగా అవ్వచ్చు రామోజీరావు గారు కూడా పచ్చళ్ళ తోనే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు మనం కూడా అంత అవ్వకపోయినా మన శక్తి మేరకు మనం కూడా ఎదగచ్చు ఇక్కడ వచ్చే లాభాలన్నీ పక్కన వేస్తే సంవత్సరానికల్లా మన ఇంటికి మనం వెళ్ళొచ్చు శశికళతో మాట్లాడి కూడా వస్తున్నాను అని అంటుంది తులసి అమ్మ తులసి నిజంగా నువ్వు నువ్వు అనుకున్నది సాధిస్తావంటే సాధిస్తావు పచ్చళ్ళంటే ఈ అనసూయ బాగా చేయి తిరుగుతుంది ఖచ్చితంగా చాలా బాగా ఇక పచ్చళ్ళు సేల్ అయిపోతాయి అని అంటుంది అనసూయమ్మ అవునత్తయ్య మీ దగ్గరే నేర్చుకున్నాను రేపటి నుండి మనం పచ్చళ్ళ బిజినెస్ చేస్తాము సరేనా అని అంటుంది సరే వదిన మీరందరూ ఇలా సంతోషంగా ఉండి చాలా రోజులైంది కొత్త ఇంట్లో కొత్త ఆలోచనతో కొత్తగా ఉన్నారు నాకు ఇది చాలు అని చెప్పి ఇక మాధవి వెళ్లిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంటికి ఇక కోపంగా వస్తారు నందు ఏమైంది నందు ఏమైంది కాఫీ ఏమైనా కావాలా అని అంటుంది లాస్య లేదు లాస్య నా కేఫ్ కాలిపోయింది దానికి కారణం నువ్వే అని చెప్పి నాతో పాటు నా ఫ్రెండు గొడవ పడుతున్నాడు అని చెప్పి అంటారు అదేంటి కేఫ్ కాలిపోయిందా ఎలా అని అంటుంది ఎవరో ఎవరో సిగరెట్ తాకి ఇక లోపల వేసినట్టున్నారు ఫస్ట్ ఇక కాల పట్టాకి తగిలి మొత్తం స్ప్రెడ్ అయ్యి కేఫ్ అంతా కాలిపోయింది ఇప్పుడు దానికి బాధ్యత నేనే వహించాలంటూ నా పైన కేసు వేస్తానని నా ఫ్రెండే అన్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా లాస్యా అనంగానే ఏంటి నందు అసలు కేఫ్లో ఉద్యోగం చేయాలంటేనే నాకు ఇష్టం లేదు అలాంటిది ఇప్పుడు కేఫ్లో నువ్వు డబ్బులు కట్టాలా వద్దని చెప్పు అని అంటుంది తులసి ఎలా నాకే మొత్తం అప్పచెప్పి నమ్మి వెళ్ళాడు ఇప్పుడు నేనే దానందరికీ పూచీకర్తు ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటే అలా జరిగేది కాదు కదా అని అంటారు నందు మరిప్పుడు ఏం చేద్దాం అని అంటుంది ఏం చేయడమేంటి మనం జీకే దగ్గరికి వెళ్లి అప్పు తీసుకొచ్చి వాడి మొఖాను కొడదాం తరువాత ఆలోచిద్దాం అని అంటాడు ఇక నందు జీకే ఇస్తారా అని అంటుంది ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఒకప్పుడు తులసి అంటే ఇష్టం ఇప్పుడు నేను ఆపదలో ఉన్నానంటే ఇస్తారు జీకే దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి వాడి ముఖాను కొడదాం రా లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతానని ఫ్రెండ్ అని చూడకుండా మాట్లాడుతున్నాడు నేను ఏం సమాధానాలో చెప్పక ఇక్కడికి వచ్చేశాను అని అంటారు నందు ఇక జీకే దగ్గరికి బయలుదేరతారు నందు లాస్యా అంతకుముందే జీకేని కలవడానికి వెళ్తుంది తులసి తను పచ్చళ్ళ బిజినెస్ పెడుతున్నట్టు అలాగే దానికి ఏదైనా కావాల్సిన మెటీరియల్స్ ఏముంటాయి అని కనుక్కోవడానికి జీకే దగ్గరికి వెళ్తుంది జీకే చాలా సంతోషపడతాడు నీ కాళ్ళపైన నువ్వు నిలబడాలను అనుకోవడమే చాలా గొప్ప నా సహాయం ఎప్పుడూ నీకుంటుంది అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి అంటారు సరే అన్నయ్య మిమ్మల్ని నమ్ముతున్నాను కానీ అప్పుగానే తీసుకుంటున్నాను అప్పు ఖచ్చితంగా దీనిలో లాభాల్లో సగం వాటా నీకు ఇస్తాను అని చెప్పి అంటుంది సరే అమ్మా నువ్వు ఇస్తావని కాదు నీ పైన నాకు నమ్మకం అని చెప్పి అంటారు జీకే ఇక కరెక్ట్గా తులసి ఉన్నప్పుడే ఇటువైపు నందు లాసి అక్కడికి వస్తారు తులసిని చూస్తారు ఏమీ చెప్పలేక ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే జీకే ఆపుతారు నందగోపాల్ దేనికో అడగడానికి వచ్చావు ఇప్పుడేంటి వెళ్ళిపోతున్నావు ఏమైంది అనగానే కేఫ్ గురించి మొత్తం చెప్తాడు ఇక నందు ఒక్కసారిగా తులసి పాపం బాధపడుతుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక లాస్య మాత్రం తులసి వైపు కోపంగా చూస్తుంది ఈ మహాతల్లి ఉంది కదా ఇంకేమిస్తాడు మాకు డబ్బులు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక జీకే తులసి వైపు చూస్తాడు చూడమ్మా తిను నీ మాజీ భర్త నీ పైన నాకు చాలా నమ్మకం ఉంది నందు ఇప్పుడు ఏదో తన ఫ్యాక్టరీ తన కేఫ్ తగలబడిపోయింది అని చెప్తున్నారు నమ్మాలా అని అంటాడు జీకే చూడండి ఎవరు అబద్ధాలు చెప్పరు మీకు నమ్మకం ఉంటే తను నమ్మి మీరు ఇవ్వచ్చు అని అంటుంది చూడు తెలిసి నందుని నమ్మే ప్రసక్తే లేదు ఇరవై ఐదు సంవత్సరాలు నీతో కాపురం చేసి నిన్ను వదిలేసి లాసును చేసుకున్నాడు నేను ఎలా నమ్ముతాను అని అంటారు జీకే నాపైన మీకు నమ్మకం ఉంది కదా అన్నయ్య అని అంటుంది నీపైన నమ్మకం ఉందమ్మా అని అంటాడు జీకే నాపైన నమ్మకం ఉంది కాబట్టి తనకు మీరు ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి వాళ్ళు ఒకవేళ తీర్చకపోయినా ఈ తులసి తీరుస్తుంది అని అంటుంది తులసి ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్లో తులసి ఇక పెద్ద బిజినెస్ గా ఎదగబోతుంది